नमस्ते, वेलकम टू हिट टीवी। हिट टीवी न्यूमरोलॉजी की संबंधी कोंत सीरीज चेस्तू उन्नाम विश्वक सेन गार तो। मी अंदर की सुपरिचितले प्रमुख योगा गुरु मनी पवर मास्टर, नमस्कार अंडी। नमस्कार, ओम श्री गुरुभ्यो नमः। सो ई वेहिकल नंबर टू वीलरो फोर वीलरो प्रति इंट्लो उंटू उंटुंदी। सो ये नंबर्स उंडाली, ये नंबर्स उंडकूडदु। ఒకవేళ ఏ నెంబర్స్ ఉంటే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి చెడు జరిగే అవకాశాలు ఉంటాయి, ఏ నెంబర్స్ ఉంటే బాగా కలిసి రావటం జరుగుతుంది చెప్పండి. అయితే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, వెహికల్ ఉంటుంది, ఇది కామన్ అయిపోయిందండి. ఏదో ఒక టూ వీలర్ కానివ్వండి, కార్ కానివ్వండి, హెవీ వెహికల్స్ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న వృత్తిలో, వ్యాపారంలో ఆ వెహికల్ సరిగా మీకు పనిచేయాలన్నా, దాని ద్వారా మీకు లక్ రావాలన్నా, మీ యొక్క వెహికల్ నంబర్ సరిగా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మీకు సడన్ గా యాక్సిడెంట్లు జరగడం, అనుకోని ప్రమాదాల నుంచి మీరు గురి కావడం కేవలం మీ వెహికల్ నంబర్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీ వెహికల్ నంబర్లో గనక నెగిటివ్ నంబర్స్ ఉంటే 100% మీకు సక్సెస్ రాదు. చాలా మందికి వెహికల్ నంబర్స్ ఎలా సెలెక్ట్ చేయాలో కూడా తెలీదు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఆ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్ డిజిట్సే వెహికల్ నంబర్స్ అని అనుకుంటారు. అలా తీసుకోకూడదండి. ఉదాహరణకు ఒక నంబర్ చూద్దాం మనం. చాలా వరకు మనకు వెహికల్ నంబర్ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు TS07ET అనేది, ఈ TS అనేది స్టేట్ కోడ్, ఈ 07ET అనేది ఆ లోకల్ టౌన్ కోడ్, అది అంటే డిస్టిక్ కావచ్చు, సిటీ కావచ్చు, క్యాపిటల్ ఏదైనా కావచ్చు. తర్వాత ఈ 2359 అనేది ఆ వెహికల్ నంబర్. అయితే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఈ 2359 నే తీసుకుంటారండి పరిగణలోకి. ఉదాహరణకి 23 అంటే 5519 వస్తుంది. ఈ 19 చాలా మంచి నంబరే. ఈ నంబర్ పవర్ ఎలా పనిచేస్తుందో, వీటితో పాటు టీఎస్కి ఒక నంబర్ ఉంటుంది న్యూమరాలజీలో, ఈటీకి ఒక నంబర్ ఉంటుంది, ఈ 7కి ఒక నంబర్ ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాత్రమే మీరు మీ వెహికల్ నంబర్ తీసుకోవాలి. ఓకే. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి, మా మొబైల్ ఈ ఈ నంబర్లలో ముఖ్యంగా మా వెహికల్ నంబర్ సేమ్ యాజ్ టీస్గా మేము అనుకున్నట్టే ఉందండి, కానీ యాక్సిడెంట్ జరిగింది. మీరు ఏం చూసుకున్నారు, ఈ నంబర్స్ మాత్రమే చూసుకున్నారు. చాలా మంది అవే చూసుకుంటారు, ఆ ఫోర్ నంబర్స్ చూసుకుంటారు. మళ్ళీ ఇవి కూడా పనిచేస్తాయి కదా. ఆ నంబర్ ప్లేట్లలో ఏ ఏ నంబర్స్ ఉన్నాయో వాటి యొక్క పవర్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ ద్వారా వీటిని కూడా చూసుకోవాలి. మీరు కొత్త వెహికల్ తీసుకున్నా, ఒకవేళ మీకు ఆల్రెడీ వెహికల్ ఉన్నా, మీ నంబర్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెగిటివ్ లో ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది. ఎందుకంటే అండి, కంపల్సరీ మీ వెహికల్ నంబర్లలో ఉండకూడని నంబర్స్ ఏంటో చూడండి. మీ వెహికల్లలో ఫోర్ నంబర్ ఉండకూడదండి. ఎండింగ్ లో, ఎండింగ్ లో 7 నంబర్ ఉండకూడదు, 8 నంబర్ ఉండకూడదు, 3 నంబర్ ఉండకూడదండి. వెరీ 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 ఇంపార్టెంట్, 4, 7, 8, 3 ఉండకూడదు, ఎండింగ్ లో ఉండకూడదు. ఒకవేళ ఏంటి ఉంటే ప్రాబ్లం, మీ వెహికల్ ని మీరే చెక్ చేసుకోండి. మీ వెహికల్ లో గనక 3 నంబర్ ఉందనుకోండి, మీ వెహికల్ యొక్క ముందు భాగంలో యాక్సిడెంట్లు అవుతాయి 100%. ఎప్పుడు ముందు భాగంలోనే యాక్సిడెంట్లు అవుతాయి. అదే విధంగా 4 ఉందనుకోండి, మీ వెహికల్ యొక్క ముందు భాగంలో కంటే వెనక్కి భాగంలో యాక్సిడెంట్లు అవుతాయి. 3 వస్తే, ఎండింగ్ లో 3 వస్తే, 3 నంబర్ తో ఎండ్ అయితే ముందు భాగంలో యాక్సిడెంట్లు, 4 తో ఎండ్ అయితే వెనక్కి భాగంలో యాక్సిడెంట్లు, 7 తో గనక ఎండ్ అయితే మీ వెహికల్ యొక్క లెఫ్ట్ పార్ట్ లో యాక్సిడెంట్, ఎక్కువగా లెఫ్ట్ పార్ట్ లో యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. అదే గనక 8 ఎండ్ అయితే, 8 గనక ఎండ్ అయితే కంపల్సరీ రైట్ సైడ్ లో యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి కంపల్సరీగా ఈ నంబర్లు మీ వెహికల్ యొక్క నంబర్లు, అంటే ఫోర్ డిజిట్స్ లో ఏదో ఒకటి వస్తుంది 100%, కానీ ఎండింగ్ లో రాకుండా చూసుకోండి. ఎండింగ్ లో రాకూడదు, మిగతా ప్లేస్లలో రావచ్చు. కాబట్టి వీటిని కొద్ది తగ్గించడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే అండి, ఏ నంబర్లు ఉండాలంటే వన్ నంబర్ ఉండొచ్చు, 5 నంబర్ ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, లాస్ట్ లో ఉండొచ్చు. ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. మీ వెహికల్లో ఏదో ఒక్క నంబర్ అయినా ఉండాలి. ఈ 4 నంబర్లలో ఏ ఒక్క నంబర్ ఉన్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీ బిజినెస్ లో 1 నంబర్ ఉంటే మీరు నంబర్ 1 పొజిషన్ కి వెళ్తారు. ఆ వెహికల్ ద్వారా మీరు బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది. కొంతమంది ఎన్ని కొత్త వెహికల్స్ కొన్నా వాళ్ళ గతంలో కొన్న వెహికల్స్ ని అలాగే ఉంచుకుంటారు. కారణం ఏమిటంటే ఆ వెహికల్ ద్వారా వాళ్ళకు బాగా కలిసి వచ్చింది, ఆ వెహికల్ నంబర్ బాగా ప్లస్ అయింది. అందుకోసం కొంతమంది మీరు గమనించండి, ఎంత ఖర్చు అయినా 9 నంబర్ ని కొంటూ ఉంటారు. అవును, ఆ నంబర్ కి అంత ఖర్చు పెడతారు. రీసెంట్ గా రైజింగ్ నంబర్ అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే రైజింగ్ నంబర్.
కాబట్టి 9 ఉంటే మీకు ఆ వెహికల్ ని తీసుకెళ్లడం ద్వారా 9 నంబర్ ఉండడం ద్వారా ధైర్యంగా ఉంటారు, పోరాట పటిమ ఉంటుంది, మీరు ఏదైనా ఆ వెహికల్ ద్వారా సాధించుకోగలను అనే పట్టుదల ఉంటుంది. కాబట్టి 5 ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ బాగా జరుగుతుంది. 6 ఉంటే ఆ వెహికల్ ద్వారా మీకు డబ్బు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ నంబర్స్ మీరు లేకుండా ఎండింగ్ లో 4 కానీ 7 కానీ 8 కానీ 3 కానీ లేకుండా చూసుకోండి. ఇవి లేకుండా ఎండింగ్ లో 1569 తో ఎండ్ అయితే చాలా ఎక్సలెంట్. ఈ నాలుగిట్లో మధ్యలో ఒక రెండు నంబర్లు వచ్చినా చాలా మంచిది. ఎందుకంటే నెగిటివ్ నంబర్స్ అనేవి ఏ సమయంలో ఏ ప్రమాదాన్ని కలగజేస్తాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీకంటూ ఒక కుటుంబం ఉంది అని మనసులో పెట్టుకొని మీరు డ్రైవ్ చేయండి, సురక్షితంగా ప్రయాణాలు చేయండి. కాబట్టి ఎక్కువగా ఈ టోటల్ కూడినప్పుడు 38 రాకూడదండి. చాలా వరకు దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లను మీరు గమనించండి. ఎందుకు ఈ నంబర్లే చెప్పాను అంటే ఆ రోజు డేట్లు కానివ్వండి, వెహికల్ నంబర్స్ కానివ్వండి, టోటల్ కూడినప్పుడు ఈ నంబర్సే రావడం జరుగుతుంది. ఓకే, ఆ వెహికల్ యొక్క టోటల్ నంబర్ ప్లేట్లు న్యూమరాలజీ ద్వారా కోడింగ్ చేసినప్పుడు 4783 రావడం జరుగుతుంది. కాబట్టి మీ వెహికల్లలో కూడా ఇటువంటి నంబర్స్ లేకుండా చూసుకుంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, కాబట్టి ముఖ్యంగా ఈ నంబర్స్ ఉండకూడదండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెహికల్ మనము ఎంత ఇష్టంతో కొంటాము, ఆ వెహికల్ కి ఎంత ఖర్చు అవుతుందండి? ఒక 3000 6000 నంబర్ ప్లేట్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఒక మంచి న్యూమరాలజిస్ట్ల ద్వారా మీరు చెక్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడైతే ఉంటారో మీ ఏరియాలో ఉండే న్యూమరాలజిస్ట్ల ద్వారా చెక్ చేసుకుని మంచి నంబర్ని తీసుకోవడం ద్వారా మీకు బాగా కలిసి రావాలి. చాలా మందికి కొన్ని వెహికల్స్ తీసుకున్న తర్వాత కొంతమందికి కలిసి వస్తుంది, మరి కొంతమందికి యాక్సిడెంట్లు అవుతారు, కలిసి రావు. కాబట్టి మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎటువంటి నంబర్స్ తీసుకోవాలి, ఒకవేళ మీరు వెహికల్ నంబర్ తీసుకున్నా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా నేను వాటిని రెక్టిఫై చేసి మీకు ఏదైనా చిన్న స్టిక్కర్స్ అతికిస్తాను, దాని ద్వారా అది పాజిటివ్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నంబర్ ప్లేట్ అనేది వెరీ 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 పవర్ఫుల్ అండి. నంబరే మనిషి జీవితాన్ని శాసిస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లక్కీ నంబర్ తీసుకోండి. ఎవరో తీసుకున్నారు 555 666 అని మీరు తీసుకోవద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు చేస్తున్న వృత్తి ఏంటి, దాని ఆధారంగా మీరు తీసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఓకే.